నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. మా పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. ఇవాళ వీడియో ఏంటంటే, నన్ను కామెంట్లో కొన్ని ప్రశ్నలు వేశారండి, వాటికి సమాధానం చెప్తూ నేను ఇవాళ చేసుకున్న కొన్ని పనులే వీడియోగా చేస్తున్నాను. ఏం చెయ్యాలో వీడియో అయితే నాకు అర్థం కావట్లేదండి. మీరెవరన్నా ఏదన్నా అడిగితే మీకోసం ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను, కానీ నన్ను ఎవరు ఏమీ అడగరే. అడిగినా ఇంగ్లీష్లో అడుగుతారు, నేనా సమాధానం చెప్పలేను. ఎవరికైనా ఏదన్నా పలానాది కావాలి అంటే నేను అది దాని గురించి నేను వీడియో చేస్తాను. మీ పేరు ఊరు రాసి పంపించండి. సరేనండి. అయితే ఇవాళ వీడియోలో ఏమడిగారంటే అండి, నాకు కిచెన్ వేస్టు బ్లాక్ గిన్నెలో పెట్టాను అమ్మ, తర్వాత దాంట్లో ఒక మామిడి మొక్క వచ్చింది, అది వెయ్యమంటారా, అది కాస్తుందా మనకి? అసలు వెయ్యొద్దండి, నేను కామెంట్లో కూడా ఇదే చెప్పాను, వెయ్యొద్దు. మీకు వేసుకోవాలి అనుకుంటే 100, 150, 200 మించి ఉండదండి. గ్రాప్టేట్ మొక్క తెచ్చుకోండి, అది వేసుకుంటే మనం సంవత్సరం లోపే కాపు అయితే వస్తుందండి. బాగా కాయాలంటే 2 సంవత్సరాల్లో కాస్తుంది. కానీ ఈ విత్తనంతో వేసిన మొక్క అండి 5 నుంచి 10 సంవత్సరాల లోపు కాస్తుందండి. అంత సమయం మనం గార్డెన్లో కుండీల్లో ఉంచలేము కదండి, అందుకని. తర్వాత ఇంకొక చెల్లేమో మేనా అండి, తను గ్రాప్టేట్ మొక్క సపోటా మొక్క అని అడిగిందండి. చెప్పాను సపోటా గ్రాప్టేట్ మొక్కేనమ్మా, నేను డాబా పైన ఏది కూడా గ్రాప్టేటే వేశాను, కొన్ని మొక్కలు ఉన్నాయండి అది కూడా మీకు వివరిస్తాను అన్నదండి. అవునన్నాను. అయితే గ్రాప్టీటు అంటు కట్టిన అది పైన ఉండాలా లోపలికే కప్పెట్టాలా అని అడిగింది. గ్రాప్టేట్ ఎప్పుడు కూడా పైనే ఉండాలండి, మట్టిలో కప్పెడితే అండి మట్టిలోంచి ఆ మొక్క అతికింది కదండి, అందులోకి మట్టి తగిలితేనండి కుళ్ళిపోయే అవకాశం ఉందండి. గ్రాప్టీటు ఉండేటట్టు కప్పెట్టుకోవాలి. అలా నేను చాలా మొక్కలు తర్వాత అండి, మనం మొక్క కూడా వేయవలసిందండి, దానిమ్మ అండి. దానిమ్మ మొక్క మనం 1-2 సంవత్సరాలకే కాపు అయితే వస్తుందండి, 3వ సంవత్సరం కాపు అయితే నిలబడుతుంది. 1 సంవత్సరానికే 6 నెలలకే పూత అయితే వచ్చిందండి నాకు, కానీ ఆ సంవత్సరం పూసింది కానీ కాయలేదు. 2 సంవత్సరానికే 2 కాయలు కాసింది, 3వ బాగా కాస్తుందండి. చాలు, పర్వాలేదు ఇది ఇంతవరకు. తర్వాత మన మలబేరీ కూడానండి కటింగ్ పెడితే వచ్చేస్తుంది, అది కూడా మన గార్డెన్లో ఎప్పుడన్నా మనం తెచ్చుకున్నా కాయలు లేకపోయినా పర్వాలేదండి. అంజోరా కూడానండి, అంజోరా మొక్క కూడా మనకే నిజంగా వాళ్ళు గ్రాప్టేట్ కాకపోయినా అది కొమ్మలతో తయారు చేసిన మనకైతే కాస్తుందండి. కొమ్మలతో తయారు చేసిన కాస్తుంది, గ్రాప్టేట్ మొక్క అన్న 2 ఒకటేనండి. కాకపోతే వేరు ఉండి దానికి కోసి దానికి అతుకుతారు కాబట్టి అది గ్రాప్టేట్ మొక్క అంటాము. కొమ్మ కట్ చేసి ఏదైనా మందులో గుచ్చి అప్పుడు నాటింది కూడా మనకి గ్రాప్టేట్ లాగే కాస్తుందండి. మీకు డౌట్ తీరింది కదండి, చాలామంది నన్ను అడిగే డౌట్ ఒకటేనండి, అక్క మాకు కుండీలు లేవు, నాకున్నాయని చెప్పండి, నేనేమన్నా కొన్నానండి. మా ఇంట్లో నేను కందిపప్పు వేసేదానండి డబ్బాలో, ఎన్నాళ్ళు వాడతామండి ఇవి? ఈ మొక్కలు తెచ్చేసుకున్నాం అనుకోండి, ఇక్కడికి చాలామంది 50 రూపాయలు పెట్టి డబ్బాలు కొంటారండి. ఈ కుండీ అండి 50, 60 పడిందండి నాకు ఈ కుండీ. కానీ అండి ఇదే కుండీ సైజు మొక్క ఇందులో వేసుకోవచ్చు. అయితేనండి ఈ 50 రూపాయలు పెట్టి గిన్నె కొనే కంటేనండి, నేను ఇంట్లోకి కొత్త డబ్బా కొనుక్కొని ఈ పాత డబ్బా పెట్టేసుకున్నాను అనుకోండి, చూడటానికి బాగుంటుంది కదండి. అలా తర్వాత ఇంకా చాలామంది నన్ను జాడీకి ఎలా పెట్టావమ్మా బిజ్జు అని అడిగారండి. జాడీకి అండి మనం బరువంటి కత్తిని తీసుకుని ఒక క్లాత్ వేసుకుని జాడీని ఇలా క్లాత్ మీద పెట్టుకుని మనం లోపల నుంచి కత్తితో జాయిగా ఇలా చిన్న చిన్న రజనగా కొడితే, ఒక ఇసుక రేణు వంత రజనే కొట్టాలి, ఎక్కువ దెబ్బ వేయొద్దు. అలా కొట్టగా 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 చిన్న బెజ్జం పడుతుంది, చిన్నగా మొదలు పెట్టండి, పెద్ద దెబ్బ వేయొద్దు. అలా కొడితే అండి మనకు బెజ్జం పడిపోతుంది. లోపల నుంచే కొట్టండి, కింద ఒత్తు పెట్టుకోండి క్లాత్, ఇలా ఒత్తు పెట్టుకుని చిన్న చిన్నగా కొడితే మనకి చిన్న దెబ్బ చిన్న బెజ్జం పడుతుంది. నేనైతేనండి కత్తి కాల్చి గ్యాస్ వంట చేసుకుంటుంటాను కదండి, వంట చేసుకున్నోడు కత్తి కాల్చి ఇట్లనైతే కోసేసానండి. ఇదండి డబ్బా, దీన్ని మనం ఇలా తిరగేసి కోయచ్చు, ఇలా పెట్టుకుని ఇది కూడా కోసుకుని పెట్టుకోవచ్చు. కానీ దీనికి మూత మనం పోతుందండి, తర్వాత ఇబ్బంది అవుతుంది, అందుకే నేను ఇలా కోసేసుకున్నాను. ఇదండి అన్నయ్యకి అండి, అన్నయ్య బోర్లు వేస్తారండి, పొలం బోర్లు, ఇళ్ళ ఇంట్లో బోర్లు, మన బోర్ కూడా అన్నయ్య వేశారండి.
బోర్ ఇవ్వట్టే మనం ఇవాళ మొక్కలు పెంచుకోగలిగాం. ఇదిగోనండి ఈ శాంపుల్కి ఇస్తారండి షాప్లో. ఇది మా పెద్ద పాప పట్టుకెళ్ళిపోయిందండి 5 సంవత్సరాల క్రితం. ఇది శాంపుల్ డబ్బాలు పంపుతారండి మన వాటర్ ట్యాంకులు. మీకు ఇంకోటి తెలుసా, పాత సామాన కొట్టుల్లో ఇలాంటి వాటర్ టిన్లు పెద్దవి ఉంటున్నాయండి, సకానికి కోసుకుని తోటలో మీకు గార్డెన్ అంతా అందులో పెట్టేసుకొచ్చారు. 2 డబ్బా తెచ్చుకుంటే 2 సకాలు చేసుకుంటే రివర్స్లో 1 ఇలా పెట్టుకుంటే మొత్తం గార్డెను ఈ 2 వాటిలోనే పెంచేయచ్చండి. ఓ దాంట్లో కూరగాయలు, ఓ దాంట్లో ఆకుకూరలు పెంచేయచ్చు. ఇలా కోసానండి, ఇలా కోసాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళు చిన్న కవర్లో పక్కన ఆడేశారండి మొక్క. నాకు ఇవ్వండి, మీకు నేను మొక్క చేసి ఇస్తానండి. ఇప్పుడు మొక్క చేసి ఇవ్వాలి, పక్కన మొక్క వస్తుందేమో చూస్తున్నాను. చక్కగా చిన్న మొక్క వస్తుంది, వచ్చాక దీన్ని ఎడదీసండి, మా ఫ్రెండ్కి అయితే గిఫ్ట్గా ఇవ్వాలండి నేను. ఇదేమోనండి నా దగ్గరండి, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాయండి ఈ మొక్కలు. మాకండి నర్సరీలు దగ్గర కదండి, అక్క వాళ్ళది ఏరవరం మొక్కలు, అక్కడ చుట్టుపక్కల అందరూ ఎరుగున్న వాళ్ళే. ఇవండి చేలో పాతారండి, నాటుతారండి, ఇవి వరుసగా లైన్లుగా గొట్లమే పాతారు. ఇవేటండి ఇంకా చాలానే, 1, 800, 900, 1000 కూడా అమ్ముతారండి ఇవి. కానీ వాళ్ళ గొట్ల మీద వేసండి, అవి కవ్వమని కూలోళ్ళని పెట్టి ఒక్కొక్క మొక్క బాగున్న మొక్కల్లా ఒక కుండీలో పెట్టండి. దాన్ని మనీ 10 రోజులు ఉంచి తోటలో అప్పుడు నర్సరీలకు పంపుతారండి. కానీ మనం ఎన్ని తెచ్చుకున్నా అసలు ఇవి ఏమీ అనరండి, 4 కొమ్మలు తెచ్చేసుకోవచ్చు మనం. అలానే తోటలో చాలా మొక్కలు తెచ్చానండి నేను. మేము ఇవి ఇలాంటివి ఏమి కొనవసరం లేదు, మాకు ఇవన్నీ కూడా కటింగ్తో తెచ్చి ప్రతి మొక్కనే మనం తెచ్చుకోవచ్చు. 1 కాదండి 100ల మీద ఉన్నాయి అక్కడ నర్సరీలు. ఆ నర్సరీ వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, బావలు, తాతయ్యలు అలా ఉంటారు కదండి, ఎవరో ఒకరు వెళ్ళి మేము తెచ్చుకుంటూ ఉంటాం. తర్వాత వ్యవసాయం పనులకు వెళ్తుంటారు కదండి, ఖరీదైన మొక్క అయితే వాళ్ళు తెచ్చి పెడతారు. అలా మేము చాలా మొక్కలు నేనైతేనండి ఏరవరం నుంచే కలెక్ట్ చేశానండి, చాలా అంటే చాలా మొక్కలు అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి. ఇలా వంట చేసినప్పుడు సోకు కాల్చి నాకు కొయ్యటం చాలా సులువు అనిపిస్తుందండి. అయితే మనం ఇది కూడా కోసేద్దాం. ఇదండి మనకి వాటర్ వేస్తాం కదండి బ్యాటరీలోని, ఆ డబ్బా అండి చూసారా, ఇది కూడా మనం తీసేద్దాం. దీంట్లో అమృద్దామండి. నేను పెయింట్లు వేద్దామని అనుకుంటున్నాను, పెయింట్లు ఉన్నాయి వేద్దాం. బాగుంది కదా, దీనికి కదలకుండా పెవికి ఎదురు పెట్టేసుకోవచ్చు. దానికి బెజ్జం ఇది ఉంది కదండి, ఈ మూతకే చిన్న బెజ్జం పెట్టేసుకుందామండి. అయిపోయింది. ఇలా మా సాకులు అయితేనండి ఇలా ఉంటాయండి, ఏ ఎప్పుడు కాల్చేసి మా వారు ఎప్పుడైనా కనిపించకపోతే ఇది కనిపించిందంటే తిట్టుకుంటూ ఉంటారు. ఇది పాత మట్టి అండి. ఈ పాత మట్టిలో మనం కుండీ ఖాళీగా ఉంటే నేను ఎత్తి ఉంచుతాను కదండి, ఆ మట్టి వేస్తున్నానండి. ఇది అరటిపళ్ళు మట్టినండి, ఇందులో వానపాములు ఉండొచ్చేమో. అరటిపళ్ళు మట్టినండి, ఇది ఇంకేమీ కాదు. ఇదంతా కలిపేసి మట్టి ఎత్తేస్తామేనండి. అంతే, మీరు కొత్తగా కలిపేటప్పుడు మట్టికి ఒక భాగం కంపోస్టు లేదా ఎరువు వేసుకుని, కాస్త ఇసుక వేసుకుని లేదా కోకోబిట్ వేసుకుని కలుపుకోండి. ఏమీ లేదంటే ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ వేసుకోండి. ఇలా వేసేసుకుని మనం మొక్క పెట్టేసుకుందాం. కుండీలు లేవు, మట్టి లేదని బాధపడద్దండి. చూశారు కదా మన తోటల్లో గుప్పుడు మట్టితో నేను పెద్ద పెద్ద కుండీలే చేస్తానండి. మనం దీంట్లో డొక్క వేయట్లేదండి. నేను ఇందులో ఒక మొక్క ఇచ్చిందండి ఫ్రెండ్, అది మీకు చూపిస్తాను. ఇదండి చూసారా ఎంత ఉందో, దీన్ని మనం ఇందులో వేద్దామండి. ఇవి
దీనికి మరి వేర్లు అది లేదు, చిన్న వేరే ఉంది. ఇలా వేసాను, మా టేబుల్ గార్డెన్లోకి పట్టుకెళ్ళిపోదాం. ఇది బాగుంది కదండి, ఇది కదలకుండా పెడితే సరిపోతుంది, అంత బాగుంది కదా. దీంట్లో కూడా వేసి పెయింటింగ్ వేసాక పెడితే బాగుంటుందండి. మరి కుండీగానే అర్థంలేండి ఏమైపోయింది. ఈ డబ్బా కొంచెం చిన్నదండి, ఈ డబ్బాని ఇందులో పెట్టేద్దాం మనం. చిన్న డబ్బా అయినా సరే ఇంత బాగా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసండి. వేర్లు చూసారా, కొత్త వేర్లు ఎంత బాగా పోసుకున్నాయో. నర్సరీలో మట్టి మనకి చాలా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు మనం పక్క పిలకను కూడా చాలా జాగ్రత్తగా పెంచాలి. చూడడానికి భలే ఉంది కదా, ఇది మెట్టు తామర ఉంది కదండి. ఆవిడకి కూడా తెలియదండి, తెస్తారు అలా ఆయన గారు అంతే. అది ఏం రంగో మనకే తెలదు పూసేదాకా. చూసారా ఎంత బాగుందో. ఇందులో వేద్దామండి, ఇందులో వేద్దాం. విడదీసేసానండి మొక్క, వేద్దాం వేరే దాంట్లో. మనకే తక్కువగా ఉన్న మొక్కల్ని ఎలాగోలాగా పెంచాలండి. వాటిని చూడటానికి అందంగా ఉంది కదా. మనం ఇందులో ఈ మట్టి అయితే వేసేద్దాం. బాగుందండి, కుండీకి భలే ఉంది. ఇక నుంచి మనకి ఇవి పిలకలు వస్తాయండి. ఒకటి వచ్చింది కదా. ఈ మొక్కలండి నేను ఆల్రెడీ ఒకసారి తీసి పారేశానండి. పారేశాక ఎవరో అన్నారు ఈ మొక్కలు విషపూరితమైన మొక్కలు అని. అంటే ఇలాంటి మొక్కలు అవసరమని తీసి పారేశానండి. కానీ అప్పుడు అన్నారు అంత ప్రమాదమైనవి అయితే ఏమీ కాదు, వీటిలో ఆకులతో ఆడుకోకూడదు అంతే అన్నారండి. అయితే సరే అని మనీ తీసి మనీ పెంచడం జరిగింది. చిన్న డబ్బాలో వేసానండి ఒక దుంప ముక్క. ఇవాళ ఎంత పెద్దదైపోయిందో చూసారా. ఇవి గాలిని శుద్ధి చేసే మొక్కలండి. ఇవి ఎన్ని మొక్కలు పెంచుకున్నా సరే మనకి చాలా మంచిది, మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది. అలా అని మని పారేసిన మొక్కలనే తెచ్చి చిన్న చిన్న గొనుపులుగా చేసి తోటలో 4-5 దుక్కులను వేశానండి. చాలామందికి ఇచ్చాను ఇవి మొక్కలైతే. నేను ఏ మొక్క అయినా సరే అండి, ఎంత అందమైన మొక్క అయినా సరే అది ఉంటే ఒకటి లేదంటే రెండు, అంతేకాని ఇంకా ఇవే పెంచనండి. ఎందుకంటే మనకి చోటు ఉండాలి, కుండీలు ఉండాలి, మనకి పని కూడా కష్టం అవ్వకూడదు మొక్కలను పెంచడానికి. అంతే అంతేకాని ఇవే 100 మీద పెంచామనుకోండి మనకి ఇక్కడే ఆగిపోతాం, ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకేనండి ఏ మొక్కలైనా ఉంటే 2-3 మొక్కలు అది ఎంతో బాగుంటేనండి, లేకపోతే లేదు. అయినా గాలినిచ్చే మొక్కలండి, ఎన్ని మొక్కలు వేసుకున్నా మంచిదేనండి, మనం వేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉందో చూసారా చూడటానికి. ఇంతేనండి 2 డబ్బాలు. ఇది భలే బాగుందండి, పెయింటింగ్ వేస్తే ఇంకా బాగుండును. చూడటానికి వేస్తానండి రంగు. చూసారా ఫ్రెండ్కి మాట ఇచ్చానండి, ఈ మొక్క అసలు ఇంకా ఆకులు లేవు, తెచ్చి చాలా రోజులు అయిపోయింది బయట పారేశారు. ఒకే ఆకు ఉందండి చిన్న ఆకు, నాకు ఇవ్వండి మీకు ఈ మొక్క కావాలంటే చేసిస్తాను, మీరు అలా వెయ్యరు లేకపోతే వేసేయండి అన్నానండి. అంటే నాకు ఇచ్చేసారండి, మాట ఇచ్చాను కదండి వారికి. నేను అందమైన మొక్కనే ఇది 4-5 ఆకులు వచ్చాక కొంచెం ఇంత మొక్క కాకపోయినా కొంచెం హెల్దీగా ఉన్నాక ఇద్దామండి. నేనైతే మొక్కనైతే రెడీ చేసేస్తున్నాను, మొక్కలు అన్నింటికి కూడా నీళ్ళు అయితే వేసేస్తున్నాను. ఇచ్చేసారా ఇది భలే ఉంది కదండి, దీని మూతండి దీని తలకాయి. ఇక్కడ నేను ఈ మొక్కలు ఇందులో వేసానండి, ఇవి ఇందులో వేశాను. మనకు ఆల్రెడీ మొక్క ఉందండి ఇది, కాకపోతే ఎవరన్నా అడిగితే వచ్చినప్పుడు ఈ ఒక్కొక్క మొక్క ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో వేసి ఉంచాను. చూసారు కదా మనకి ఏం కావాలండి, మన ఇంట్లో ఉన్న ఇన్ని రకాల డబ్బాలు. ఇదేమో స్వీట్ కొట్లు కాడిస్తున్నారు, ఇవి బిర్యానీ కాడిస్తున్నారు, ఇవి మన ఇంట్లో వాడుకున్న డబ్బాలు, ఇవి డ్రింకులు డ్రింక్ తెచ్చుకుంటే ఇస్తున్నారు. ఎంత బాగా వచ్చిందో చూడండి అది. ఇలా ప్రతి దాన్ని
ఉపయోగించుకుని మొక్కలు పెంచుకుందాం. ఈ చూసారా, చిన్న డబ్బాలో వేశానండి. ఈ డబ్బా పగిలిపోతుంది. ఎలా అయిపోయిందో చూడండి. ఇది బయటికి రాదండి. ఇప్పుడు దీన్ని ఎలాగో తీసి వేరే డబ్బాలో వెయ్యాలి. చూసారు కదండి, ఇంత మనం ఇంట్లో వాడుకున్న డబ్బాలని కూడా ఎంత అందంగా రెడీ చేసుకున్నామో. ప్రతి దాన్నినండి ముందు చిన్న డబ్బాల్లో వేసుకుంటానండి, అది పెరిగాక మరో డబ్బాలో వేస్తాను. ఇది ఉందండి, దీనికి కుండి సరిపోదండి. కానీ ఇప్పుడు చిన్న డబ్బా పెద్ద గిన్నెలో వేసామనుకోండి, దీనికి వాటర్ ఎక్కువైపో చనిపోతుంది. అలా కాకుండా ఇలా పెంచి కాస్త పెరిగాక మని ఇంకో దాంట్లోకి మార్చుకుందాం. చూడటానికి భలే ఉన్నాయి కదండి, ఇంత మనకి ఇంట్లో వేస్ట్ని ఇంత చక్కగా. ఈ వీడియోలో మీకు కామెంట్లో వివరణ కూడా వచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో 10 మందికి చేరుతుంది. ఉంటానండి, బాయ్ బాయ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ పెద్ద బాయ్. లోకా సమస్త సుఖ్నో భవంతు.